ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం కుటుంబాల్లో విషాదం నింపింది. పెళ్లి రిసెప్షన్ కు వెళ్తున్న బస్ కెనాల్ లో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 7 మృతి చెందారు, మరో 12 మంది గాయపడ్డారు. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన కొన్ని కుటుంబాలు కాకినాడ బయలుదేరాయి. పెళ్లి రిసెప్షన్ కోసం బస్సు బుక్ చేసుకుని వెళ్లాయి. వారు వెళ్తున్న బస్సు దర్శ సమీపంలోకి వచ్చేసరికి ప్రమాదానికి గురైంది. బస్ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా సాగర్ కాల్వలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 7 స్పాట్లోనే చనిపోయారు, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లకు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బస్సులో మొత్తం 45 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. మరణించిన వారంతా పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్, అబ్దుల్ హనీ, షేక్ రమీజ్, ముల్లాజాని బేగం, షేక్ షబీనా, ముల్లా నూర్జహాన్, షేక్ హీనా ఉన్నారు. వీరిలో 3 మహిళలు ఉండగా ఓ 6 చిన్నారి కూడా ఉంది. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు, సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి బస్ డ్రైవర్ నిద్రమత్తి కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి పక్కనే ఉన్న ఎన్సీపీ కాల్వలో పడిపోయింది. ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు సిబ్బంది సహా ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించిన విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.